नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य, नमस्ते नमस्ते विभो विश्वमूर्ते, नमस्ते नमस्ते चिदानन्दमूर्ते, नमस्ते नमस्ते तपोयोगगम्य, नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य। ఏదో జానంలో ఉన్నా దేశం అంతా తిరుగుతున్నట్టు నాకు ఒక కళ కళ ఓకే సగం తెలివి సగం నిద్ర కదా ఏదో ఈ బా ఇండియా అంతా తిరుగుతున్నాను అన్నమాట ఎందుకు తిరుగుతున్నాను అని తర్వాత ఆలోచించ పురాణంలో ఒక అరవున్నర ఐదు మధ్యన పొద్దున్న ఒక కళ లాంటిది సగం నిద్ర సగం తెలియదు దేశం అంతా తిరుగుతున్నాను ఒక నడిచిపోతున్నాను ఊళ్ళు అవి వెళ్ళిపోతున్నాయి పట్టణాలు అడవులు కొండలు వెళ్ళిపోతాయి తిరుగుతున్నాను మామూలుగా చాలా వేగంగా ఏదో అది ఏదో కళ కళకి కాళ్ళు ఏమిటి కథకి కాళ్ళు ఏమిటి అంటారు అలా తిరుగుతుంటే తర్వాత లేదు అలా ఎందుకు కళ కాతో క్వారంటీ లేచి మామూలుగా కూర్చున్నాను దేశ పర్యటన చేయాలేమో చేసి వచ్చాను కదా దాని సంగతి దాని యొక్క ప్రాముఖ్యత ఏదో ఉంటుందని కోరికలు ఉంటాయి ఇంకా ఇదివరకు తిరగాలని కోరిక ఉండొచ్చు తిరిగాను కదా ఇంకేం తిరుగుతాను కాళ్ళు చేతులు నడుము మోకాళ్ళు ఇవన్నీ బాగుండాలి కదా తిరగడం అవన్నీ అయిపోయినాయి కదా ఇంకేమీ లేదు తిరిగినట్టు భావించడంలో కూడా మంచిదేది ఎప్పుడో అనుకున్నాను చాలా కాలం తిరిగాను కదా ఇంకా తిరగలిగితే తిరగచ్చు యాత్ర వెళ్ళడం అంటే ఏదో గుడికి వెళ్ళి దర్శనం చేసి వస్తారు అంత మాత్రం చేత మనుషులు ఉండేవో కాలుష్యాలు పోవు అక్కడికి పోతారు వెంటనే భార్య పిల్లలు మానవులు జ్ఞాపకం వస్తాయి ఇళ్ళు జ్ఞాపకం వస్తాయి ధనం జ్ఞాపకం వస్తుంది అసూయాలు జ్ఞాపకం వస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారు నేను ఇలా ఎందుకు ఉండాలి ఇలాంటివన్నీ దేవుడి దగ్గర దర్శనానికి వెళ్ళినప్పుడు స్వార్థము అహంకారం వదిలిపెట్టి వెళ్ళి దర్శనం చేయమని చెప్తాడు అక్కడ వెళితే జ్ఞాపకం ఇవే వస్తాయి కాబట్టి దానివల్ల మా యాత్రలో లాభం పొందగా తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ యాత్ర చేస్తూ ఉంటారు ప్రతిసారి ఈత ఈ మాలిన్యమే కూడా అనుసరిస్తూ ఉండడం చేత యాత్రా ఫలం దక్కదు అన్నీ మర్చిపోయి వెళ్ళాలి యాత్రకి మర్చిపోయి దర్శనం చేయాలి ఏముండకూడదు అక్కడ అనేక దోషాలతో ఉండే అంతఃకరణలో పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి ఆ సంస్కారాల్లోంచి మాత్సర్యం కామక్రోధాలు లేదా ఈ సంవత్సరం ఈ జన్మలో నాకు బాగా ఐశ్వర్యమును ధనం అధికారం నాకు చేతికొస్తే దాంట్లో అహంకారం మదం ఇవన్నీ వస్తాయి ఇవన్నీ లేనటువంటి నిర్మలమైన మనసు అంటే ఏంటంటే ఏమిటి నిర్మలమైన మనసు అంటే ఇవన్నీ లేకుండా ఉండడం మళ్ళీ ఇతరులకు వచ్చా జ్ఞాపకం వస్తాయి కదా అంటే ఏంటంటే తనని తాను చాలా ఆధిక్య ఎటువంటి ఆధిక్యత లేని అల్పుడు వలె చూడడం తనని తాను అల్పుడుగా చూడడమే అహంకార నిర్మూలన దా అహంకార అట్టి అహంకార నిర్మూలనలోనే దోషాలు చూడండి మహాత్ములు పండితులు దధీచి మొదలైన మహర్షులు కూడా ఈశ్వరుణ్ణి ధ్యానం చేశారు వశిష్ఠాదులు ధ్యానం చేశారు
శివుడు అంటాడు నువ్వు మహాతపస్సు చేశావు, నీవంటే తపస్సు ఎవరు చేయలేదు, నీకేం కావాలి అంట. అల్పుడను నిన్ను గురించిన జ్ఞానం నాకు ఎలా గడుపుతుంది అంటాడు. తన్ని మోక్షం అడగడమే కాక తనకి అల్పత్వాన్ని ఎక్కువ చెప్తాడు. అది తపస్సులో అందరూ కూడా తను చాలా అల్పుడను అనేటటువంటి భావం వచ్చినప్పుడే పాప చింతలు దూరం అవుతాయి. ఎటువంటి అహంకారం వచ్చినా, కోరికలే వచ్చినా, అసూయ వచ్చినా, ఇంకొకటి ఒక వస్తువుని కానీ వ్యక్తిని కానీ వశం చేసుకోవాలి, ఆ అధికారం నా వశం కావాలి, ఈ వ్యక్తి నా వశం కావాలి, ఈ రాజ్యం నాకు వశం కావాలి, ఆ ధనం నాకు వశం కావాలి అనుకున్నా అదంతా కూడా దోషమే. నీది కాని వస్తువు నాది కావాలని అనుకుంటే అది భయంకరమైనటువంటి ఆశం. నేను పెద్ద పదవి ఉంది, నాకు కావాలని అనుకున్నాను, బస్ ఒక జన్మ అంతా దానికోసం అధికారం ఆ అర్హత ఉందా లేకపోతే అది కోరిక తీరడం కోసం తప్పకుండా జన్మ వస్తుంది. అలాగే ఒక పదవి, ఒక గౌరవం, ఒక వ్యక్తి, వాడు ఏదో నా దా వశం ఎందుకు కాదు, వీడికంత గొప్పదనం ఏమిటి, నా కాలు కొట్టుకోవాలి లేదా ఈ దేశం నన్ను సేవించాలి, ఈ పండితులందరూ నన్ను గౌరవించాలి, ఈ కష్టం ఈ మురికి జీవుని ఆశ్రయిస్తుంది. ఈశ్వరుడు కనపడకపోవడానికి ఈశ్వరుడు ఎదురుకుండా వెంకటేశ్వరుడు అక్కడ ఉంటుంది, ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో కనపడదు. విగ్రహం చూసి వచ్చాను చాలా బాగుంది అంటాడు. ఆ కిరీటం 40 కోట్లు అంటాడు. బస్ మిస్ అయిపోయాడు, చూడలేదు. ఇవ్వకుంటే అర్థంగా తెర తెర తీయగ రాదా, నాలో మత్సరమనే తెర తీయగ రాదా, జాగ్రత్త పడతాడు. మత్సరమే, మత్సరంలో ఇవన్నీ వస్తాయి, తను ఇంకొకరితో పోల్చుకోవడం. దీనన్నిటికీ మార్గం దాన్ని అల్పుడు వలె చూసుకోవడం. అల్పుడు కాకపోతే నిజమే కదా, నా అహంకారం, నా విద్య, నా అధికారం అంతా మర్చిపోయి అల్పుడు అన్నానండి అక్కడ అన్నాడు అంటే ఇవన్నీ ఉన్నాయన్నమాట. కనుక అదొక నేను చూపించు అన్నమాట, మర్చిపోయాను అక్కడికి వెళ్ళి సామాన్యంగా దాన్ని పెట్టుకున్నాను. అబ్బాయి ఎంతవరకు పడిపోయాను, అది కాదు అసలు, అసలు సత్యమే అది. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా అల్పుడివే. ఇవి నీ లోపల వస్తువులు కావు, నీ చుట్టూ ఉండేటటువంటి మాయ. నీ లోపల ఉండే వస్తువు ఏదో అది నిన్ను, అంటే నీ మనిషిని, నీవనేటువంటి ఒక మనిషిని, పేరు ఊరు అన్నీ కలిగినటువంటి పదవులు అవి కలిగిన ఒక మనిషిని నీ అంతఃకరణ చూడాలి. నీ ముఖం అద్దంలో చూసుకుని ఎలాగ బొట్టు పెట్టుకుంటావో నిన్ను నీ అంతఃకరణ చూడాలి. ఈ చూడబడేది ఎవడు? ఈ పేరు ఊరు పదవి ఇవన్నీ కలిగిన వాడు ఎవడైతే ఉన్నాడు, ఎవడో ఉన్నాడు కదా వాడు. వాళ్ళు పెద్ద గొప్ప రాజయోగంలో లేకపోయినా సామాన్యుడైనా పోయిన దరిద్రుడు లేదా కష్టంలో ఉన్నవాడు, ధనం ఉన్నవాడు, ధనాశ కలిగిన వాడు, ఇవన్నీ కలిగిన మనిషిని తన అంతఃకరణ వాడిని చూడాలి. అప్పుడు ఆ అంతఃకరణ చెప్తుంది, ఎంత అల్పుడేరా నువ్వు, ఇంత కర్మ చేసి ఇలా ఉన్నావు, అజ్ఞానంలో ఉన్నావు అని అంతఃకరణ తనకి చూపిస్తుంది. అలా చూడడమే నేర్చుకుంటే ఆ అంతఃకరణ చేత చూడబడినటువంటి వ్యక్తి నశిస్తాడు, వాడి దగ్గర ఏమి ఉండదు. దానినే శివుడి యొక్క 3వ నేత్రం అంటారు. ఆ దృష్టిది శివుడు 3వ నేత్రంతో బూడి చేస్తాడు అన్నింటినీ అని అంటారు కదా. లోపలుండే శివుడు నిన్ను, ఈ అహంకారంతో ఉన్న నిన్ను, ఆశలు, దురాశలు, అసూయలు అన్నింటినీ వశం చేసుకుందాం అనేటటువంటి క్రోధాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిని దూరం నుంచి అంతఃకరణ చూసినప్పుడు వాడు నశిస్తాడు. వాడు ఉండడు, గుప్పుడు, గుప్పుడు బూడిదైపోతాడు. పరిశుద్ధమైన జీవాత్మ పరమాత్మ అవుతుంది. అది శివదృష్టి. శివదృష్టి అనే పుస్తకం దొరికిందని చెప్పాను.
ఏమిటి సోదరిష్టి అని జ్ఞాపకం వచ్చింది. ఆలోచిస్తే ఈదురు ఇలాగ అనిపిస్తుంది, ఓహో ఇదన్నమాట సోదరిష్టి. సోదరి ప్రపంచంతో భాషణం చేయడం, ఎందుకు నాకు ఆ గొడవ అంటాను, నన్ను కదా ఆ అదృష్టం నా మీద పడాలి కదా. ఇది ఎలా వస్తుంది? ఈ తల్లి తాను అల్పుడు వెళ్ళి చూసుకోవడం. ఆ శివదృష్టికి ఈ దేశాన్ని వెళ్ళే రాజు తన చుట్టూ పరివేష్టించి ఉండే 2000 జనం సేవకులు ఇవన్నీ కలిపి వాడి రాజ్యం, వాటి సింహాసనం, వాటి కీర్తి, ధనం, వాటి సేవకులు అన్నీ కలిపి వాడు ఆ వాడనే వాడు వీటితో సహా భస్మైపోతాడు. తత్వత ఎప్పుడైతే భస్మమైన వాడి కర్మ నశిస్తుంది. శివదృష్టి అంతర్గతమైనటువంటి అంతరాత్మలో ఉండే పరమశివుని యొక్క దృష్టి తన మీద పడేందుకు సాధన చేయాలి. అది చాలా చిత్రమైనటువంటి సాధన. అప్పుడు ఆ శివదృష్టికి తన అల్పుడుగా కనబడతాడు. అల్పత్వము నశ్వరత్వం నశించే వస్తువు, ఏది శాశ్వతం కాదు, ఏది నిజం కాదు, అంతా మాయ. మాయ నుంచి పుట్టిన అహంకారం, దాంతో దుర్వృత్తి, పాపచింతన, ఈ అధికార వాంఛ, అది ఎప్పుడూ కూడా ఆ జీవుడిని అలాగే ఉండేటట్టయితే వాడు 8 జన్మలైనా నెక్స్ట్ జన్మ ఉంది అప్పుడు ఇంతే కదా, ఇంకో జన్మ ఉంది అప్పుడు ఇంతే కదా, ఏ మార్పు ఎలా వస్తుంది అసలు? ఈ జన్మలో ఇలా ఉంటే ఉత్తర జన్మ మా జ్ఞానం ఎట్లా అవుతాను నేను? ఈ జన్మలో నాకు రాగద్వేషాలు ఉంటే ఉత్తర జన్మ విరాగిన ఎట్లవుతాను నేను? నేను అవ్వడానికి ఏమిటి ప్రాసెస్ ఏదో కాదు. పోయాను, పోతే శరీరం తగలబెట్టారు, పూడి చేశారు, మళ్ళీ పుట్టాను అంటే ఇంతే కదా. ఆ జీవుడు అలాగే వస్తున్నాడు, మార్పు లేకుండా పునర్జన్మ, దానికి అంతమేమిటి? 1000 జన్మలైనా అంతే. ఎప్పుడో అప్పుడు తాను తన యొక్క అల్పత్వాన్ని తానే అంతఃకరణ దృష్టితో, శివదృష్టితో చూసి దాన్ని భస్మం చేసుకున్నప్పుడు అది ఆ క్షణమే వాడికి జన్మలని పోయాయి. ఆ క్షణమే పోయి సాధించడం ఎలాగా అంటే, దేశాన్ని కనుక చూసి పర్యటన చేస్తే వార్ధక్యంలో యాత్రలు చేయమని అన్నారు. వార్ధక్యం అంటే బాగా కాళ్ళు చెదిరి పని చేయని స్థితి అని కాదు. వార్ధక్యం అంటే కుటుంబంలో అన్ని బాధ్యతలు తీరుకోవడం. బాధ్యతలు తిరిగి ముని మనోవరాలు ఉన్నాడు, వాళ్ళు కూడా పెళ్లి చేయాలి, అలా కాదు. తన బాధ్యత తీర్పర్తించు తాను దేశాటన చేస్తే ఈ దేశంలో దీనికి ఒక చరిత్ర ఉంది. కాశీ వెళ్ళారు, హరిశ్చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, రఘుమహారాజు కాశీని చూశాడు అన్నారు, కొన్ని ఢిల్లీ కూడా చూశాడు అన్నారు, వశిష్ఠాద్రుడు ఉంది, ఆ పర్వతాలు ఉన్నాయి. అందుకని ఉదయం పూట దేశంలో పూర్వం ఈ భారతదేశంలో ఆరాధించబడిన దేవతలు ఉన్నటువంటి మహానదులు, పర్వతాలు, మహాత్ముల చరిత్ర ఇక్కడ ఎక్కడ జాతిలో ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఉదయం స్మరించమని శాస్త్రం. అలా స్మరించిన వాడే బ్రాహ్మణుడు అవుతాడు. వాడు ఎవడైనా సరే కులంతో నిమిత్తం లేకుండా ఉదయం అష్టదిక్పతులని, త్రిమూర్తులను, నదులను, పర్వతాలను, నవగ్రహములను, అన్ని నదులను, హిమాలయం నుంచి కింద దాకా ఉండే భారతదేశాన్ని ఒక మాట స్మరిస్తూ లేవాలి అని ఉంది. ఉదయకాలంలో లేచే ముందు స్మరించాలని ఉంది. అప్పుడు అంత మహా తేజవంతమైనటువంటి భారతదేశం యొక్క సంపూర్ణమైన చరిత్రలో ఎంతమంది మహర్షులు, ఎంతమంది బ్రహ్మ నుంచి పుట్టిన సత్పురుషులు, వీళ్ళందరూ కూడా స్మరించమని ఉంది. చాలా పెద్ద లిస్ట్ ఇస్తాడు పురాణాల్లో. ఇవన్నింటినీ స్మరించడం అంటే ఒక మాట భారతదేశం ప్రదర్శన చేస్తే అందరూ అందులో ఉన్నారు కాబట్టి. ఏ రోజు ఏ బుద్ధికి, ఏ వ్యక్తికి, ఏ శక్తి జ్ఞాపకం వస్తుందో దానికి నమస్కారం చేస్తాం. ఉదయకాలంలో భారత దర్శనం చేయడం. అందుకని ఇవి చేస్తుంటే తను ఎక్కడ ఉంటాడు, ఏ పట్టణానికి వెళ్ళినా ఆ పట్టణం యొక్క పూర్వ చరిత్ర జ్ఞాపకం వస్తుంది. అయోధ్య వెళితే హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తాడు, రాముడు అప్పుడు తను ఉండడు అక్కడ. తను చాలా అల్పుడుగా కనపడతాడు. తను ఇంత గొప్పవాడా ఇక్కడ ఉన్నాడు ఆయన.
నైమిషారణ్యం వెళితే అక్కడ వ్యాసుడు పరాశరుడు వాళ్ళు జ్ఞాపకం వస్తారు. కాశీ వేస్తే వెళితే పరమశివుడు ఇప్పుడు స్థానం కదా అని జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఎక్కడ తిరిగినప్పటికీ ఆ క్షేత్రం యొక్క పూర్వ చరిత్రలో ఉండే మహనీయులు గుర్తుకొస్తారు. ఆ మహనీయులను స్మరిస్తేనే తన అహంకారం, తన అల్పత్వం తెలుస్తుంది. తను ఏమీ కాదు, పరమాణువుతో సమానం సమానం. అటు తన అల్పత్వం తెలియాలంటే అధికుణ్ణి చూడాలి. అధికుణ్ణి చూడడం అంటే దేశంలో పర్యటనలో ఆయా క్షేత్రాలలో ఉండే అనేక మందిని యొక్క చరిత్ర జ్ఞాపకం వస్తే చాలు. ఈ విధంగా భారతదేశాన్ని దర్శనం చేయాలి. పెద్ద 5 గంటలకి ఎందుకు లేవమంటే ఊరికే దేశమంతా పరిగెత్తుతో చూస్తున్నాను. అక్కడ కాశ్మీర్ దగ్గరించి దేశమంతా తిరుగుతూ చూస్తూ ఉన్నట్టు ఒక భావన ఒక 5 నిమిషాలు ఎలాగే ఉంది మైండ్. అది కళ అనుకోవచ్చు, స్మరణ అనుకోవచ్చు. ఆ చేసిన పర్యటనలో భారతదేశంలో ప్రతి అడుగడుగున ఉండే పౌరచరిత్ర, పౌరచరిత్రలో ఉండే మహనీయులు, మహాత్ములు, మహర్షులు, మహాపర్వతాలు, బలపర్వతాలు, సముద్రాలు, ఇవన్నీ కూడా ఉదయం పూట స్మరణ చేస్తే రమ్మని చెప్పారు. కాబట్టి అలా స్మరించడం లేదు. ఎప్పుడేదో శివస్మరణ చేసుకుంటాను, ఇవన్నీ ఓహో ఇవన్నీ చేయాలి కాబట్టి అని దానంతటది లోపల ఏదో ప్రేరక శక్తి. భారతదేశం అంతా తిరిగి పరిగెత్తుతో ముగిస్తున్నారు కదా, పరిగెత్తుని ప్రదక్షిణ చేసి కంప్లీట్ చేసుకుంటున్నాను అప్పుడు పూర్తయింది. ఈ విధంగా ఏ క్షేత్రానికి వెళ్ళినా వెళ్ళినప్పుడు ఆ క్షేత్ర దర్శనంలో భగవంతుని ప్రార్థించేటప్పుడు తన అహంకారం, తన కోరికలు, తన చుట్టూ ఉండే సంసారంలో మధ్యని తను పెట్టుకుని ఆ వ్యక్తి ఈశ్వరుడు ముందు ఉంచుంటాడు. పైన కింద దశ దిశలో వెనక ముందు రెండు పక్కల తన సంసారమే ఉంటుంది. దీంతో కలిసి తనకు దండం పెడతాడు. ఎలా కనపడతాడు ఈశ్వరుడు? తన్ని తానే చూసుకుంటున్నాడు. ఆ సమయంలో సన్నిధిలో ఉన్నప్పుడు ఈశ్వరుని చూస్తున్నాడా, తన్ని తానే స్మరించుకుంటున్నాడా? తన్ని తానే స్మరించుకుంటూ నా భార్య, నా పిల్లడు బాగున్నా, వ్యాపారం బాగుండు ఇవన్నీ అన్నాడు. తనే తన్ని తానే చూసుకుంటున్నాడు కదా. ఇంకా అక్కడ ఆ చూసుకోవడం ఎక్కడ చూసుకోవచ్చు? అక్కడికి వెళ్ళి తన్ని తాను చూసుకుంటే లాభం వస్తుందని ఆశతో వెళ్ళాడు. అది వెళ్ళింది ఆశ చేత, విరాగం చేత కాదు. విరాగం చేత తన్ని తాను చూసుకుంటే ఇది అనిత్యం తెలుస్తుంది. అలా చూసుకోవడం సన్నిధికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరుని చూసేప్పుడు తన్ని తానే చూసుకుంటూ అక్కడ ఉందంటే వెంకటేశ్వరు ఎలా కనబడతాడు? కాబట్టి ఆత్మావలోకనం అంటే లోపలుండే జీవాత్మలో ఉండే పరమాత్మను చూడడం అని అది ఒకటి. ఆత్మలు మామూలు మాటల్లో తన్ని తాను చూసుకోవడం. పరమాత్మావలోకనం కావాలి తనలో. అయితే తన్ని తాను చూసుకుంటే అక్కడి నుంచి తన్ని తాను చూసుకోవడం కాదు, తన యొక్క అల్పత్వాన్ని గుర్తు చేసుకోవాలి. అలా అల్పత్వాన్ని గుర్తు చేసేది ఏదో గవర్నర్ ఇంటికి వెళ్ళా, అబ్బా నేను చాలా పెద్దవాడు, నేను ఆర్డినరీ సిటిజన్, 7 కోట్ల మందిలో ఒకడిని, మనందరికీ గవర్నర్, వాడు చాలా పెద్దవాడుగా కనపడడం చేత మనకి చిన్నవాడుగా వెయిట్ చేస్తూ ఉంటాం లోపలి పిలిచేదా. సరే, మామూలు ఒక మనిషి ఇంటికి వెళితేనే మన అల్పుడుగా మనం గోచరిస్తున్నప్పుడు కాశీలో విశ్వనాథుని తెలుసుకుంటూ పట్టణం తిరుగుతే తన అల్పత్వం జ్ఞాపకం. ఎక్కడికి వెళ్ళినా దానికి ఆధిక్యత చూడడంలోనే తన అల్పత్వం గోచరిస్తుంది. ఒక వస్తువుని అధికంగా గొప్పగా చూడడమే తనలో ఉండేటటువంటి అల్పత్వ పరిజ్ఞానం. అలా లేకపోతే కర్మ, ఈ జన్మ వెళ్ళా మళ్ళీ జన్మ ఇంతకు వీటితోనే పుడతాడు. ఈ జన్మలో తల్లిదండ్రులు, అప్పుడు ఇంకో తల్లిదండ్రులు, ఎవరైతే అందరూ వాళ్ళు కూడా పుట్టుకుపోయి ఉండేవాళ్ళు. ఈ శరీరాలే, ఈ ధనమే, ఇళ్ళు వాకిళ్ళే వీటితో ఈ జన్మ చక్రానికి అవధి లేదు. ఎప్పుడైతే తన యొక్క మాయావరణం అంటే ఇవన్నీ సంసారం, తనది అనుకుని నాదనుకునే సంసారం శరీరంతో సహా ఈ మాయావరణం నుంచి తాను తాను వేరుగా చూడగలుగుతాడో అది ఆత్మదర్శనం. మాయావరణంతోనే తను తాను చూసుకుని
ప్రార్థన చేస్తాడు భక్తుడు. మాయావరణం లేకుండా తన్ని తాను చూసుకునే సమర్థత లేనప్పుడు భగవతుడు ప్రార్థిస్తాడు, నేను అల్పండి, నేను సంసార ఘోర దహన జగతీశ లక్ష, ఏ ఘోరమైన ఏ గహనమైనటువంటి సంసారం అడవిలో ఉన్నాను నేను, నన్ను రక్షించు అని. మమదేహి కరావలంబం అంటాడు నరసింహస్వామికి. అప్పుడు భక్తితో ఆర్తి, అది ఆర్తితో నిమిత్తం కూడా లేకపోయినా ఆర్తితో ఉన్నా గొప్పదే, అది కూడా లేదు. అక్కడికి వెళ్ళి ఘోరమైన సంసారం నుండి ఇరుక్కున్నా, నన్ను రక్షించమని అడగడం బదులు నా సంసారం బాగు చేయమని అడుగుతాను. ఆ పొరపాటు అందరూ చేస్తారు. నా అడవి చుట్టూ ఉంది, నా కర్మ అనే అడవి చుట్టూ పేరుకుపోయింది, అదంతా సుఖశాంతులతో ఉండేటట్టు చేయమన్నాడు. అది లేకుండా చేయమను అడగడం బదులు ఇలా అడుగుతాడు. క్షేత్ర దర్శనాల్లో సామాన్యులు చేసే గృహస్థులందరూ కూడా యాత్రికులందరూ ఇదే చేయడం చేత పదే పదే 100 మాటలు కాసి వెళ్ళినా, 11 మాటలు తిరుపతి వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళినా, తన అల్పత్వాన్ని నిరూపణ చేసుకోకుండా తన చుట్టూ ఉండే ఆధిక్యతతో కూర్చున్నటువంటి అహంకారం చేత కానీ లేదా గహనమై కర్మ పాశాలతో నిండిపోయినటువంటి సంసారాన్ని కానీ అందులో తాను ఇరుక్కుపోయి బాధపడే వాడిగా తన్ని తాను చూడటం కానీ ఇవి లేక దాన్ని ఎంతకాలం చూస్తూ ఉంటాడు, అది ఈశ్వరుడు దర్శనం కాదు. ఒక క్షేత్రంలో ఒక గడియ ఒక క్షణం అది నిజమైన దర్శనం అయితే అప్పుడే పోతుంది సంసారం, తర్వాత కూడా రాదు. మళ్ళీ సంసారంలో ప్రవేశించని ఈదుకుంటూ ఉన్నా అది అంతకుముందు నిజం, ఇప్పుడు మాయ. ఎలా ఉంటుందని అంటే దాన్ని జ్ఞానాగ్నితో దగ్ధమైనటువంటి సంసారంలో తను ఇంకా జీవిస్తున్నాడని ఓ మాట ఉందో తోట. అంటే ఎలాగా, ఓ తాటకు చాప ఉందనుకోండి, అది అగ్నిహోత్రంలో కాలిపోయింది, ఆ బూడిద ఆ చాప రూపంలో కనపడుతుంది, ఆశస్సులో ఆ రూపంగా ఉంటుంది ఇంకా. ఆ విధంగా తన యొక్క అనేక జన్మల యొక్క కర్మ నశించిపోయి నిర్జీవమై తాను మాత్రమే దర్శనం ఇస్తున్నట్టు ఉంటుంది, అందులో తాను ఉంటాడు. అలాగా దగ్ధకర్ములైనటువంటి జ్ఞానులు జీవిస్తున్నారు, వాళ్ళ కర్మ ఆ విధంగా దగ్ధమైపోయింది, వాళ్ళని అది బాధించదు, అది కనపడుతుంది. అదే శరీరం, అదే వాక్కు, అదే ముఖం, అదే లక్షణం, అదే ఆకలి నిద్ర అలా ఉంటుంది. ఇదంతా ఏంటంటే దగ్ధమైనటువంటి ఒక వస్తువు యొక్క రూపం. మన్మధుడిని భస్మం చేశాడు కోపంతో. ఆయన కోపం ఏమిటి, ఆయన మీద తన గొప్ప ప్రయోగం చేద్దాం అనుకున్నాడు మోహన్లో ఆయన దిప్పాలని. ఆ ప్రయత్నంలో అతడు అప్పుడు అతడి రూపం భస్మం అయిపోయి అది అలా ఉంది, రూపం ఉంది అక్కడ. అతడి భార్య వెళ్ళి ప్రార్థించింది, నా మగుడిని భస్మం చేశావు, లోకానికి ప్రేమను పెంచిపెట్టేవాడు కదా, సృష్టికి ఈ హేతువైన వాడు అతను, ఎలాగంటే అదిగో ఆ రూపం నీకు కనపడుతుంది కదా, నీకు నిజంగానే కనపడుతుంది, నీతో కూడా ఉంటాయి, నీకు మాత్రం అతడు ఉంటాడు, జ్ఞానిని ఏం చేయలేడు, విరాగిని ఏం చేయలేడు, వాళ్ళందరూ నా ఆరాధకులు, నన్ను స్మరిస్తారు కాబట్టి నేను ఏ విధంగా ఈ మోహాన్ని దగ్ధం చేశాను, అలాంటి దృష్టి వాళ్ళలో అలవడడం చేత ఇద్దరు వాళ్ళకి భస్మీభూతుడే, నీకు మాత్రం రతీదేవి, నీకు మాత్రం భర్తగా నీతో కూడానే ఉంటాడు. అందుకని ఆ రూపంతో ఆ రూపం నుంచి అతడి తేజరూపుడే అది కూడా. అలాగా మనుషుడు తన చుట్టూ ఆవరించినటువంటి తన కర్మే కానీ ప్రపంచం కాదు తను ఆవరించింది, పంచభూతాలతో పంచభూతాలు ఏంది అతడికి అతడి భావన వాటిలో లేదు. ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు వీళ్ళందరూ కూడా అతన్ని చూడటం లేదు,
వెళితే పరిపాలించబడుతున్న జగత్తు తన కర్మచేతనే ఒక రూపకల్పన మాయావరణం సృష్టిస్తుంది. అందులో తానున్నాడు, తన కర్మలో తాను జీవిస్తున్నాడు. జగత్తు అతన్ని చూడటం లేదు, తన కర్మ తాను చూస్తుంది, అందులో తానున్నాడు. నన్ను ఆవరించినటువంటి నా కర్మ మాయావరణం ఏదైతే ఉందో అది నాశనం చేయమని అడగడం, అందులో తన అల్పత్వాన్ని రుజువు చేసుకోవడం, తనకొక స్థితి, తనకొక గతి, తనకొక అంతస్తు ఇవైతే ఎప్పుడైతే భావించాడో వాళ్ళ ఉండిపోతాయి. అందుకని వశిష్ఠాదులు కూడా రాముడు ముందరే విష్ణువు స్తోత్రం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు తమని తాము అల్పులుగానే చూసుకున్నారు. అందుకనే త్యాగరాజు మత్సరం అనున్న తెర నాలో తీయ నాలో మత్సరం అని తెర తీయమంటాడు. ఇది ఈ అల్పత్వం తన ఇంట్లో తన ఆస్థాన హోదా, తన ఇల్లు, తన చుట్టూ ఉండేది నాది అనుకునేది అయితే అందులో ఉన్నాడో, అందులో ఉన్నప్పుడు అల్పత్వం జ్ఞాపకం రాదు. దీనికి స్వామిని నేను అనుకుంటాడు, స్వామ్యం వస్తుంది, యజమానిని నేను అనుకునే భావం ఉంటుంది. ఇది యాత్రకు దేశయాత్రలు వెళ్ళి చేసినప్పుడు ఈ సరౌండింగ్స్ కానీ నాది అనుకునే పరివేష్టించినటువంటి ఇవన్నీ అక్కడ కూడా రావు. కాబట్టి అల్పత్వాన్ని గుర్తు చేసుకోవడానికి కాంతిశివుడే ఏమీ లేకుండా వెళ్ళి వెళ్ళమని యాత్ర. అందుకోసం దేశం అంతా తిరుగుతున్నట్టు కళ పొద్దుంది. ఓహో నేను ఇంకా నాకు అవసరం పొద్దున చాలా ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి, 5 సంవత్సరాలు ఉంటాను నన్ను ఏదో అంటుతుంది కదా. తిరుగుతూ ఉంటే అనేక ఆహార విహారాలు మనుషులతో మంచి చెడ్డ ఇవ్వడం పుచ్చుకోవడం లోభతో ఉంటుంది. అదే చెప్తాను, ఏదో రాగానే 10,000 ఇద్దాం అనుకున్నాను అనుకో, పోనీ 5 సార్లే అనిపించింది లోపలి ఇచ్చి ఉండొచ్చు మనకి తెలియకుండానే. త్యాగబుద్ధి కంటే లోపలితో అడ్డం వస్తుంది, త్యాగానికి అడ్డు వస్తుంది, బ్రేక్ వేస్తుంది, దానానికి బ్రేక్ వేస్తుంది. ఇలాగ నిత్యకృత్యంలో మనుషుడు బుద్ధి ప్రవర్తనలో అల్పత్వం ఉంటుంది. ఆ అల్పత్వాన్ని తను నిర్మూలించుకునేందుకు ఈశ్వరుని అడగాలి. దేశంలో ఏ చరిత్ర చూసినా, ఏ పర్వతం చూసినా, ఏ క్షేత్రం చూసినా, గంగను చూసినా, గోదావరిని చూసినా తన అల్పత్వం జ్ఞాపకం. క్షణికం తాను అల్పుడు, క్షణమాత్రుడు. ఆ గోదావరి వివాహాన్ని ఇచ్చిన ఇలాగే ఉంది కదా, గౌతముడు తీసుకొచ్చిన గోదావరి ఇప్పటికీ అలాగే ఉంది. 900 మైళ్ళు ఇలా ప్రవహిస్తూ అందరినీ తనలో కలుపుకుంటూ వెళ్ళిపోతున్నాను అని ఆ భావంతో దేశ పర్యటన చేస్తే ఇదంతా సాధన అంటాం. గ్రంథం చదవడం కూడా నిజమైన సాధన పూర్తిగా కాదండి, తను తను మరిపించేటటువంటి సాధన, తన స్థితి గతిని మరిపించేటటువంటి, తన మాయావరణాన్ని మరిపించి తను తనలో ఉండేటువంటి అణుమాత్ర స్థితిని సృష్టిలో అణువులో ఉండే పరమాత్మని దర్శనింపజేసేది. చుట్టూ సరౌండింగ్ చూస్తున్నది ఇప్పుడు తన తను చూసుకోలేడు, తనలో పరమాత్మ దర్శనం లేదు. తన చుట్టూ ఉండేటువంటి మాయావరణం తానే కల్పించిన కర్మల చేత అనేక జన్మలు కల్పించిన మాయావరణం దీన్ని తిరస్కరించి తన్ని తాను బయటకు వచ్చి, అందుకని తన్ని తాను చూసుకోవాలి. అంతఃకరణలో ఉండేటటువంటి ఈశ్వరతత్వాన్ని సహాయ శక్తిగా చూసి తన్ని తాను దూరంగా పెట్టి చూసుకుంటే తన అల్పత్వం పోతుంది. అది అంతఃకరణలో ఉండే శివుడు నిన్ను చూడడమే నీ పైన శివదృష్టి. అది ఈ నీ మాయావరణాన్ని నశింపజేస్తుంది. అందుకని ఈ శైవంలో శివోహం 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 అంటే శివుడు అంతా అధిగుణని కాదు, శివుడు తప్ప మిగతా నాదనుకనే అదంతా ఏమీ కాదు ఇది అని చెప్తాను. అదే మోక్ష మార్గం, అదే విద్య.